తండ్రికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తనయ్య ప్రజల్లో ఆకట్టుకునే ప్రచార శైలి చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరింపు. మా తండ్రికి వేరే ఆలోచన లేదు, అభివృద్ధి మాత్రమే లక్ష్యం. అభివృద్ధిని ఆకాంక్షించే ఆదాలను గెలిపించండి. 35వ డివిజన్లో ఆదాల హిమబిందు ఇంటింటా ఎన్నికల ప్రచారం. ఆదాల హిమబిందు ఎన్నికల ప్రచారం పట్ల ప్రేమానురాగాలు పంచుతున్న ఓటర్లు, ప్రతి ఒక్కరికి ఆత్మీయ పలకరింపు, ఆప్యాయతతో మమేకం. గడప గడప తొక్కుతున్న ఆదాల హిమబిందు ప్రేమతో ఆహ్వానిస్తున్న రూరల్ ప్రజలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో, నెల్లూరు రూరల్ ప్రజల సంపూర్ణ మద్దతుతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమార్తె ఆదాల హిమబిందు నియోజకవర్గంలో ఇంటింటా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు 35వ డివిజన్లో ప్రతి గడప గడపల్లో ప్రజల ఆదరణ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 140 సీట్ల పై చిలుకు మరియు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి 30,000 పై మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నానంటూ ఆదాల హిమబిందు అన్నారు. గతంలో నాన్నగారివి ఎన్నో ఎలక్షన్స్ చూశాను, కానీ ఈ ఎలక్షన్ లో జగనన్న అందించిన పథకాలు కావచ్చు, ఈ 9 నెలల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కావచ్చు, ప్రజలే గడప గడపకు స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్న తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నాంది అంటూ హిమబిందు కొనియాడారు. మోసగాళ్లకు ఓటెయ్యొద్దు అమ్మా, శ్రీధర్ రెడ్డి కొట్టేస్తే అంతేనమ్మా, మోసగాడు శ్రీధర్ రెడ్డి, మల్రెడ్డి కోటారెడ్డి. చేతులెత్తి దండం పెడుతున్న ముస్లిం సోదరులారా, మీ అన్న అంటాడు, మీ మామని అంటాడు, మీ కొడుకుని అంటాడు, పచ్చి మోసగాడమ్మా శ్రీధర్ రెడ్డి, మల్రెడ్డి కోటారెడ్డి. భారీగా స్వాగతం పలుకుతున్న ముస్లింలు, అన్నదమ్ముళ్ళు మామలాంటాడు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరమ్మా, ఎత్తుగా చెప్పండి అమ్మా, ఆయనకు ఓట్లేస్తే ఇంకా అంతేనమ్మా, మిమ్మల్ని కూడా మోసం చేసుకుంటాడమ్మా. వద్దమ్మా, మంచి వ్యక్తి, పెద్దవారు, స్నేహశీలి, ప్రభాకర్ అన్నకు ఓటేసి, అలాగే సాయన్నకు ఓటేసి, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటే మన బిడ్డలు, మన ముసలి వాళ్ళు అందరూ బాగుంటారమ్మా, మన కుటుంబాలు బాగుంటాయమ్మా. మోసగాళ్ళకి దయవుంచి ఓటు వేయిద్దమ్మా, అందరినీ మోసం చేసిపోతారమ్మా. మాటలు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని సంపాదించిన డబ్బులంతా తెస్తారు, మీకే ఇస్తారు, మీ డబ్బు మీకే ఇచ్చి మోసం చేస్తారమ్మా. దయవుంచి ఎదుర్కొస్తున్నారమ్మా, అటువంటి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించవద్దమ్మా. దండమ్మా.